హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ పొద్దున్నే టిఫిన్కి అని చెప్పి సగ్గుబియ్యం పునుకులు వేద్దాం అనుకుంటున్నాను. సగ్గుబియ్యం పునుకులకి ఒక 4 గంటల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఇలాగా నానితే సరిపోతుందండి. సగ్గుబియ్యం 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 1/4 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. అలాగే 1/3 స్పూన్లు మైదా పిండి కూడా వేసుకుంటున్నాను. 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ చిన్నగా కోసుకున్నవి అవి కూడా వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడాను, 1/4 పచ్చిమిరపకాయలు కూడాను చిన్నగా కోసుకున్నవి వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటాను. మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్నాక జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. వంట సోడా కూడా 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. మొత్తం అంతా కూడాను ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటాను. డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పెట్టాను. ఆయిల్ కూడా కాగిపోయింది, పునుకులు వేసుకుంటాను. ఇవి 1 పక్కన వేగిపోయాయి, ఇంకో పక్కకు కూడా తిప్పుకుంటున్నాను. సగ్గుబియ్యం పునుకుల్లోకి టమాటా చట్నీ బాగుంటుందండి. టమాటా చట్నీ చేసుకోవటానికి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చెనగపప్పు 1 స్పూను, 1 స్పూను మినపప్పు వేసి వేయించుకున్నాక 5-6 పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా కొంచెం వేగాక 3 టమాటాలు వేసి మగ్గించుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసి ఉడికించుకున్నాక మిక్సీ పెట్టేశాను. అందులోనే కొంచెం తాలింపు వేశాను. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దేవి వాళ్ళని టిఫిన్ పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ మా దేవి పునుకులు విడదీసి మీకు చూపిస్తుందండి. చూసారా గుల్లగా వచ్చి ఎంత బాగున్నాయో పునుకులు కూడాను, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా పిల్లలిద్దరినీ కూడా టిఫిన్ పెట్టుకొని టిఫిన్ చేసేయమని చెప్పాను. ఇంకా టిఫిన్లు అవి చేసేసామండి. టిఫిన్లు అయిపోయాక ఇంకా వంట దగ్గరికి వచ్చాను అన్నమాట. ఇక్కడ పప్పు 1/2 గ్లాస్ పప్పు తీసుకున్నాను. అందులోని మెంతికూర తీసుకున్నాను 1 కట్ట. మెంతికూర పిల్లలకు చాలా ఇష్టమండి. మెంతికూర వేసి పప్పు చేద్దామని చెప్పి వాళ్ళ పప్పు 1/2 గ్లాస్ తీసుకొని పప్పు ఉడికించుకున్నాను.
నిన్న ఆకుకూరలు అబ్బాయి వస్తే మెంతికూర గోంగూర ఇవన్నీ కూడా తీసుకున్నాను. గోంగూర కొంచెం రొయ్యలు ఉన్నాయండి, పిల్లవాడు బిర్యానీ చేయమని అన్నాడు, రొయ్యలు ఉన్నాయి కదా అని సర్లే కొంచెం గోంగూర వేసి గోంగూర బిర్యానీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మెంతికూర చాలా మంచిదండి, చెడు కొలెస్ట్రాల్ ఉండవు, లివర్ సమస్యలు కూడా తగ్గుతాయండి, పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయండి. వారానికి 2 సార్లు అయినా వండుకుంటే మంచిదండి. ఇందులోకి ఒక ఉల్లిపాయ చీలికల కింద కోసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడాను కోసుకొని వేసుకున్నాను. ఒకసారి ఇది కలిపేసుకుంటాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను, అలాగే కారం కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకుంటాను. పప్పు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటాను. ఈలోపు బిర్యానీ చేసుకోవటానికి పక్కన ప్యాన్ పెట్టుకొని 6-7 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు గోంగూర ఒక కట్ట తీసుకున్నాను, ఈ ఆకంతా కూడా క్లీన్ చేసేసి ఇవి కూడా ఇప్పుడు ఇందులో వేసి మగ్గించుకుంటాను. గోంగూర కూడా మగ్గిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. మసాలా దినుసులు, యాలకులు, లవంగాయలు, చెక్క, అనాస్ పువ్వు, చాపత్రి వేసుకున్నాను, కొంచెం షాజీరా కూడా వేసుకుంటున్నాను. రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, అవి కూడా చీలికలుగా కోసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయ వేయించుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగుతుంది లోపు పప్పు ఉడికిపోయింది, తాలింపుకి అని చెప్పి ముగ్గురు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయి, ఎనిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంకొంతసేపు వేయించుకుంటాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా 1 నిమిషం ఉంచుకొని
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇక్కడ ఉల్లిపాయ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పుదీనా వేసుకున్నాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా కొంతసేపు మసాలా వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలు కొంచెం సాల్ట్ పసుపు వేసి మగ్గించుకున్నాను. ఇట్లా రొయ్యలు కూడా ఇందులో వేసేసి ఒక నిమిషం ఇలా ఉంచుకుంటాను. ఇలా కొంతసేపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనా గోంగూర ఉడికించుకొని మిక్సీ పట్టుకున్నాను కదా, పేస్ట్ కూడా ఇందులో వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుంటాను. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను, కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, కొంచెం కారంగానే ఉన్నాయండి. కారం ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. మొత్తం అంతా కూడాను ఒకసారి ఇలాగా మగ్గించుకుంటాను. ఇలా ఒక నిమిషం ఇలా మగ్గించుకున్న తర్వాత ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నానండి. బాస్మతి బియ్యం కడిగేసి ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యం కూడాను ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా ఇంకే వరకు కొంచెం ఇలా వేయించుకోవాలి. మరి ఎక్కువగా కూడా కలుపుకోకూడదు, రైస్ విరిగిపోతుంది. ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుంటాను. గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కదండి, గ్లాసున్నరకి మూడు గ్లాసులు, గ్లాసున్నరకి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూస్తున్నాను, కొంచెం తగ్గిందండి. ఇంకా అందుకే మళ్ళీ కొంచెం వేసాను సాల్ట్. ఒక స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హైలో పెట్టి ఉడికించుకుంటాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ మసాలా మొత్తం ఇలాగా చుట్టూ పక్కలకు వస్తుంది కదా, ఇదంతా కూడాను ఒకసారి ఇలాగా కలిపేసుకుంటాను. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. పక్కన కొంచెం రైస్ కూడా పెట్టాను. ఇందులోని కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాను, ఇంకా సరిపోతుంది. బొమ్మను రెడీ చేసిందండి మా దేవి, దానికి మాస్క్ కూడా పెట్టింది. ఎక్కడికో బయటికి వెళ్ళొద్దంట బొమ్మ. డ్రెస్ కూడా దేవియే తయారు చేసింది. ఏ చూపించు బొమ్మ చూపించదివి. దానికి డ్రెస్ మాస్క్ చెవులు కూడా పెట్టేసింది.
చూడండి సాఫ్టీగా ఉందా. హలో ఉందమ్మా. హలో 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 చికెన్. పది నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. చూడండి గోంగూర పచ్చిరొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకేనండి, వాళ్ళకి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.